యూరప్పే కా ఊపిరి పీల్చుకోవచ్చు. మొన్ననే వాస్తవంగా ఆయన తీసేస్తారన్నటువంటి ప్రచారం జరిగింది. ఆయనకి మంత్రివర్గ విస్తరణకి సుదీర్ఘకాలం పాటు అవకాశం ఇవ్వకుండా ఆపడం, ఇంకో పక్కన తేజస్వి సూర్యాని కానీ లేదంటే కనుక కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా తీసుకుని వస్తారు, యడ్యూరప్పని పక్కన పెడతారన్నటువంటి ప్రచారం, అమిత్ షా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు అన్నటువంటి ప్రచారం జరిగింది. అయితే వీటన్నిటి మధ్యన స్థానిక ఎన్నికల్లో ఘన విజయమే సాధించి పెట్టడం, 10% పైగా ఓట్లు అధికంగా సాధించుకురావడం అనేటువంటిది ఒకటి ఉపయోగపడింది. రెండో పక్కన వచ్చేటప్పటికి అదే యడ్యూరప్ప తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలలో వేగంగా స్పందిస్తున్నటువంటి తీరు కూడా ఉపయోగపడుతున్నట్టు కనబడుతుంది. అందులో భాగంగా అమిత్ షా లేటెస్ట్గా జరిగినటువంటి మీటింగ్లో వర్చువల్గా అటెండ్ అయ్యి రాబోయేటువంటిది కూడా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యడ్యూరప్పే మా ముఖ్యమంత్రి అభ్యర్థి, యడ్యూరప్పే కొనసాగుతారు అన్నటువంటి ప్రకటన చేయడం ద్వారా యడ్యూరప్పకి వ్యతిరేకంగా గ్రూప్ కట్టాలనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని ఆపారు. సేమ్ టైం యడ్యూరప్పకి కాస్త ధైర్యాన్ని ఊపిరిని ఇచ్చినట్టయింది. అధిష్టానం అండలేకుండా యడ్యూరప్ప ఉన్నారన్నటువంటి ప్రచారానికి చెక్ పెట్టేందుకోసం ఈ ప్రయత్నం జరిగింది.